సీఎం కేసీఆర్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకమైన ప్రయారిటీని ఇస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాలను ఆయన సందర్శిస్తున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎండీ సందీప్ కుమార్ జైన్లతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మనం గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో కావాల్సిన ప్రయారిటీస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక టాప్ ప్రయారిటీ ఇచ్చి ముందు అన్ని డిపిఓ కాంప్లెక్స్ అట్లాగే కమిషనర్ ఆఫీసెస్ కాంప్లెక్సెస్ అన్ని నూతన జిల్లాల్లో కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. దాని కొరకు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా దానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% పోలీస్ స్టేషన్ ఒక పబ్లిక్ ఫెసిలిటీ కాబట్టి మన తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్స్కి బిల్డింగ్స్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రయారిటీగా మనం పోలీస్ స్టేషన్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రయారిటీలో పోలీస్ ఆఫీసర్స్కి ఇక్కడ పనిచేసే వాళ్ళకి డార్మెట్రీస్, తర్వాత పోలీస్ పర్సనల్ ఇక్కడ ఉండడానికి మన గవర్నమెంట్ అటెండెన్స్ క్వార్టర్స్లో ఉండడానికి ఎక్కడైతే బిజినెస్లో ఆసక్తి చూపిస్తుందో అన్ని చోట్ల కూడా హౌసింగ్ కూడా టేకప్ చేయడం జరిగింది. కాకపోతే మనకి పిల్లల ఎడ్యుకేషన్ దృష్ట్యా, దాని తర్వాత మిగతా అవసరాల దృష్ట్యా సిటీస్లో ముఖ్యంగా పోలీస్ అధికారులు సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి అడ్మిషన్ దొరికినటువంటి ప్లేసెస్లో వాళ్ళు స్కీల్స్ దగ్గరగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది.